మనసును మనసై కార్యక్రమానికి హార్టీ వెల్కమ్. ఆర్థోపెడిక్ సర్జన్గా ఎన్నో కేసులను దిగ్విజయంగా డీల్ చేసిన వ్యక్తి డాక్టర్ గురువారెడ్డి. గైనకాలజిస్ట్గా మంచి పేరు సాధించి ఆయన నీడనే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది ఆయన భార్య డాక్టర్ భవానీ. హాస్పిటల్, నర్సులు, టాబ్లెట్లు, పేషెంట్స్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి వారిద్దరి మనసులోని మాటలు ఈ వారం మనసున మనసులో తెలుసు. నమస్తే రెడ్డి గారు. నమస్తే. భవానీ గారు, కాసేపు హాస్పిటల్ వాతావరణం పక్కకు పెట్టేసి మీ ఇద్దరి మనసులోని మాటలు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ముందుగా మీ బాల్యం గురించి చెప్పండి సార్. నా బాల్యం, నేను పుట్టడం గుంటూరులో పుట్టాను. నా బాల్యం చాలా డ్రామాటిక్ బాల్యం. సినిమా కథ. రిక్షాలో పుట్టాను నేను. సో మా అమ్మ హాస్పిటల్కి వెళ్తుంటే అచ్చం సినిమా స్టైల్లో కరెంటు పోవడం, తర్వాత బోరున వర్షం, టైర్ పంక్చరు, బహుశా నక్కలు కూడా అరిచి ఉంటాయి, బట్ తెలియదు నాకు. అప్పుడు లిటరల్గా రిక్షాలో పుట్టాను నేను. సో మీరు ఎంతమంది అండి? నేను ముగ్గురు బ్రదర్స్ అమ్మ. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు, ఒక తమ్ముడు దుబాయ్లో ఉంటాడు, ఇంకొక తమ్ముడు అమెరికాలో ఉంటాడు. భవని గారు, మరి మీ గురించి చెప్పండి. మీరు పుట్టడం ఎక్కడ? మార్నింగ్ గుంటూరులోనే పుట్టానమ్మా. అది రిక్షాలో పుట్టా? నాట్ యాజ్ డ్రామాటిక్ యాజ్ హిస్ బట్ నర్సింగ్ హోమ్. అండ్ మా పేరెంట్స్ అంటిల్ ఐ వాజ్ ఇన్ ఫోర్త్ క్లాస్ వరకు గుంటూరులో ఉన్నారు. తర్వాత మేము హైదరాబాద్ మూవ్ అయిపోయాం. ఐ హ్యావ్ టూ సిస్టర్స్ అండ్ ఒక బ్రదర్ ఉన్నారు. మీది గుంటూరు, మీది గుంటూరే. తర్వాత మీరు చిన్నప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. సో మరి మీ పెళ్ళి ఎలా జరిగిందండి? లవ్ మ్యారేజ్ కూడా అరేంజ్డ్? మీ ఇద్దరం బంధువులం కూడా. మా నాన్న తమ్ముడు వాళ్ళ నాన్న చెల్లెల్ని చేసుకున్నాడు, మా బాబాయి వాళ్ళ అత్తగారిని చేసుకున్నాడు. సో అప్పటి నుంచి మాకు రెండు మూడు తరాల నుంచి బంధురికి ఉంది. బట్ మే ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. కాకపోతే మరి సినిమా స్టైల్లో లాగా చిన్నప్పుడు లవ్ కాదు. నేను మెడికల్ కాలేజీలోకి వచ్చిన తర్వాత తను మెడికల్ కాలేజీలో చేరబోయే ముందు అప్పుడు మా లవ్ స్టార్ట్ అయింది. సో మొత్తానికి లవ్ ట్రాక్ ఉంది. చివరికి లవ్ ట్రాక్ ఉంది. లవ్ ట్రాక్ అంటే రొమాన్స్ ఉంది లైఫ్లో, అంత లవ్ ట్రాక్ ఉంది. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఐ డోంట్ నో, నేనే ప్రపోజ్ చేశాను. అంటే మావిడి నన్ను చూసి ఇంత హ్యాండ్సమ్ హస్బెండ్ అని తనే లవ్ లో పడిపోయింది. లవ్ లో పడిపోయిన తర్వాత తనే. మీరు పడలేదా మరి? నేను పడ్డాను. అదే మరి చెప్పుకోవాలిగా. నేను పడ్డాను, బట్ నాకు అప్పుడు అమ్మాయి అంటే భయం. ఎందుకండి? అంటే నేను గుంటూరు, అప్పుడు అమ్మాయి హైదరాబాద్. సో అప్పర్ సిటీ గర్ల్. సో అందుకని చెప్పి నాకు కొంచెం బెడుగ్గా ఉండేది. అంటే ఇద్దరు మెడిసిన్ ఒకే కాలేజీలో చేశారు? లేదు, నేను గుంటూరు మెడికల్ కాలేజీ, తను సిద్ధార్థ మెడికల్ కాలేజ్. సో హౌ కమ్ ఆ మీన్ వైల్ గ్యాప్ అసలు మర్చిపోవడం అలాంటిది ఉంటది కదా. అంటే ఆల్రెడీ మధ్యలో కలిసేవాళ్ళు అనమాట. లవ్ టు కలుస్తాను ఉండేవాళ్ళం, బట్ లవ్ ట్రాక్ వచ్చింది. నేను మెడికల్ కాలేజీ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పుడు లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది. ఆమె ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత నేను చెప్పడానికి ఒక సంవత్సరం. ఓ మై గాడ్, అంటే నాకు భయం వేసింది. మరి ఈ అమ్మాయిని ఇప్పుడు చేసుకుంటే మరి మన బతుకు బస్ స్టాండ్ అయిపోద్దాం. అయ్యో ఎందుకండి అలా? అంటే చెప్పే కదా అప్పర్ సిటీ గర్ల్. సో నేనేమో గుంటూరు బాయ్. సో ఇట్ సమ్ వాడి కాల్ కల్చరల్ డిఫరెన్స్ ఆర్ దే. బట్ థ్యాంక్ గాడ్ టిల్ టుడే ఐ హావ్ నాట్ రిపెంటెడ్ ఎ సింగిల్ డే ఆఫ్ మ్యారీయింగ్ హర్. సో వెరీ ఫార్చునేట్. సో మీ పెళ్ళైన కొత్తలో అత్తగారి దగ్గర కోడలుగా కొత్తగా రావడం, అంతకుముందు మీ ఫ్యామిలీస్ తెలుసు, బట్ ఎంతైనా ఒక కోడల స్థానం వచ్చిన తర్వాత అత్తగారింట్లో కొత్తగానే అనిపిస్తుంది. సో అప్పుడు మీ ఇద్దరి వేవ్ లెన్స్, మీ ఇద్దరు మ్యాచింగ్ ఎలా ఉండేదండి? మా అత్తగారితోనా? యా. మా ఇన్లాస్ వాళ్ళు చాలా వెరీ వెరీ ఎఫెక్షనేట్ కపుల్. వాళ్ళకి ముగ్గురు కొడుకులే ఉండటంతో నన్ను బాగా చూసుకునేవాళ్ళు. సో నేను అంటే ఏం పని చేయకపోయినా పాప మారితే అన్నీ చేసుకొని రియల్లీ టేక్ కేర్ ఆఫ్ మీ. సో అండ్ ఐ డెంట్ హ్యావ్ ప్రాబ్లమ్ సెట్లింగ్ ఇన్. ఓకే. ఆరోగ్యంగా మేము ఇద్దరం ఎక్సెప్షనలీ లక్కీ. మా అత్త నా గర్ల్ ఫ్రెండ్, మేము ఇద్దరం అసలు మాట్లాడుకుంటే ఎవరైనా రికార్డ్ చేస్తే అత్త అల్లుళ్ళు మాట్లాడుకున్నా అనుకోరు. ఇట్స్ సచ్ ఏ ఫ్రెండ్లీ ఇది అనమాట. అన్ఫార్చునేట్లీ చనిపోయారు 2 ఏళ్ళు అయింది. నేనైతే అసలు ఆమె నన్ను యూజ్లెస్ ఫెలో అని తప్ప ఇంకో మాట అందు ముద్దు పేరు అనమాట ఆమెకి. అట్లానే ఆమె ఇద్దరం వి ఎక్స్చేంజ్ సో మెనీ థింగ్స్ అండ్ ఐ మిస్ హర్ సో బ్యాడ్లీ. అట్లానే భవానీ అండ్ మా అమ్మ కూడా దే ఆర్ పర్ఫెక్ట్ సింక్. సో అసలు ఆ ప్రాబ్లమ్స్ రాలే, అందుకనే వీఆర్ బ్లెస్డ్ అంటారు. అది మా గొప్పతనం కాదు, ఆయన పైన దేవుడిచ్చిన మాకు వరం.
సో ఇద్దరు డాక్టర్ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి ఇద్దరు ఈక్వల్ గా మింగిల్ అవడం కొంచెం కష్టం రైట్ అంటే టైం దొరకడం సో మిస్ అవుతూ ఉంటారా ఇద్దరు ఎనీవే మేమిద్దరం ఒక చోట పని చేస్తాం కాబట్టి కొంచెం వర్క్ లో కూడా కలుస్తూ ఉంటాం వి ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అట్ వర్క్ ఆల్సో ఓకే ఇట్స్ గుడ్ దట్ వే అంటే ఫర్ ఎ లేడీ డాక్టర్ హస్బెండ్ డాక్టర్ అవటం ఇట్స్ అన్ అడ్వాంటేజ్ అండ్ యా మిస్ కూడా అవుతూ ఉంటాం హీ ట్రావెల్స్ ఎ లాట్ తన కాన్ఫరెన్సెస్కి ఇంటర్నేషనల్ టాక్స్ అవి ఇవ్వటానికి వెళ్తూ ఉంటారు ఓకే వి డూ మిస్ ఈ ప్రొఫెషన్ కాసేపు పక్క పెడితే వాట్ అబౌట్ వంట వంట అంటే నేను చాలా చెప్పాల్సిందే ఎందుకంటే మేము ఇంగ్లాండ్ వెళ్ళేప్పటికీ మా మేడంకి వంట రాదు సో ఎందుకంటే ఇంట్లో ధారాపంగా పెరిగింది వెల్పర్స్ ఉండేవాళ్ళు లేదు సో ఇంగ్లాండ్ పోయిన తర్వాత మొదలెట్టాం మెల్లమెల్లగా సో అక్కడ బాగానే నేర్చుకుంది బాగానే చేసేది సో ఏ పరీక్షల మధ్యలో ఎంఆర్సి వచ్చి ఎగ్జామ్స్ చేసినప్పుడు నేను ఒక్కడిని అయిపోయా ఏమేమో లైబ్రరీ పోయి కూర్చునేది సో నేనేమో ఫ్రెండ్స్ అప్పుడు ఫ్రెండ్స్ కావాలి కదా సో ఏం చేయాలా సరే చెప్పి కాంతామణి వంటకాలని ఒక పుస్తకం ఆ పుస్తకం అప్పుడు ఓల్డ్ ఎడిషన్ చినిగిపోయి ఎక్కడి నుంచో తెస్తే దాంట్లో కాగితాలు కూడా పోయినాయి ఆ పుస్తకం పెట్టుకుని దాంట్లో చూసి ఉప్పు పప్పు అని వేసి చేసేవాడిని ఎవరికి ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే నేను రవ్వలడ్లు కూడా చేసి 20 మందిని ఇంటికి భోజనాన్ని పిలిచి పెట్టేసాం ఇంగ్లాండ్ లో కాంతామణి థ్యాంక్స్ టు కాంతామణి ఎంతైనా నలభీమ పాకం భవని గారిలో మీకు నచ్చిన అంశాలు ఏంటి సింప్లిసిటీ అబ్సల్యూట్ డౌన్ టు ఎర్త్ పర్సన్ యాక్చువల్గా అసలు మొదట్లో లవ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు షీ వాజ్ ఆల్రెడీ మా మామగారు అప్పుడు చీఫ్ మినిస్టర్ అప్పుడు జన ఫ్రెండ్స్ అందరూ వీళ్ళందరూ ఆ అమ్మాయి చాలా పొగరు ఆ అమ్మాయి ఫాదర్ చీఫ్ మినిస్టర్ ఇట్లా చేస్తే నువ్వు అసలు నీ ఫ్యామిలీ లైఫ్ ఏమి ఉండదు అని చాలా దడిపించారు అంటే అప్పుడు ఏది స్టీరియో టైపింగ్ మన ఇప్పుడు సినిమాల్లో నావెల్స్లో చూస్తుంటాం కదా ఆ టైప్లో స్టీరియో టైపింగ్ చేశారు అమ్మాయిని సో మొదట్లో నేను కూడా కొంత భయపడ్డ మాట వాస్తవం బట్ తర్వాత సింప్లిసిటీ అండ్ అసలు ఏమాత్రం షో ఆఫ్ లేని నేచరు అది చాలా నచ్చుతుంది అండ్ హర్ అవుట్ స్పోకెన్నెస్ అండ్ షీఈస్ వెరీ ట్రూత్ఫుల్ ఒక్కొక్కసారి ఫ్రైటనింగ్లీ ట్రూత్ఫుల్ ఫ్రైటనింగ్లీ ట్రూత్ఫుల్ బట్ దోస్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ ఐఎమ్ రియలీ ఐ అడోర్ దోస్ క్వాలిటీస్ అండ్ షీఈస్ అ వెరీ కేరింగ్ అండ్ అఫెక్షనేట్ వైఫ్ అండ్ మదర్ నా పిల్లల్ని మా పేరెంట్స్ని మా ఇంట్లో ఇంత మటుకు ఏ రోజు బయట నుంచి ఒక అమ్మాయి వచ్చింది అని చెప్పి ఎప్పుడు లేదు మా పేరెంట్స్ నాకంటే ఏమితో ఎక్కువ బాగుంటారు మా ఇద్దరికి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే దే సపోర్ట్ హర్ నన్ను సపోర్ట్ చేయాలి సో ఆ రకంగా షీఈస్ లించ్ పిన్ ఇన్ ద ఫ్యామిలీ సో అవి నచ్చే విషయం భవాని గారు మరి మీకు ఏం అంశాలు నచ్చుతాయి సార్లో తను సరదాగా ఉండటం నేనే కాదు ఎవరైనా దే లైక్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్ బికాస్ హీ మేక్స్ పీపుల్ అంటే చాలా హ్యాపీగా టైం ఎట్లా గడిచిపోయిందో తెలియకుండా ఉండేటట్టు చేస్తాడు సో తన యాబ్సెన్స్ ఈజీగా ఫీల్ అవుతాం ఉన్నప్పుడు చాలా హ్యాపీగా తొందర టైం అయిపోయినట్టు ఉంటుంది సో దట్ ఈస్ వన్ గ్రేట్ థింగ్ లైక్ ఎవరితో అయినా సరే ఎవరినైనా సరే చాలా ఎంటర్టైన్ చేస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఈజ్ వెరీ కేరింగ్ అండ్ అందరితోనూ చాలా కేరింగ్ ఉంటాడు అండ్ హీ గోస్ ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ పీపుల్ అండ్ ఆల్ జనరలీ డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్స్నే చేసుకోవాలి లేదంటే సాఫ్ట్వేర్నే చేసుకోవాలి అన్న భావన మన పీపుల్లో ఉంటుంది సో మీరు ఆల్రెడీ తెలుసు కాబట్టి తెలిసిన వ్యక్తి అని ఇష్టపడ్డారా లేదంటే డాక్టరే కావాలి అని అలా అనుకున్నారా అప్పుడు ఐ వాంటెడ్ టు డూ ఎంబీబీఎస్ బట్ నేను తను ఐ లైక్ దెమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్ అట్లాగే కానీ అవ్వాలని అట్లా ఏమీ అనుకోలేదు ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ మటు చేసుకోకూడదు అనుకున్నాను ఎందుకంటే నేను చూసిన ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ ఎత్తుగొలావుగా ఎంత పొట్టేసుకొని అట్లాంటి మార్చుకున్నారనమాట డాక్టర్ కాకపోయింటే ఏమయ్యే ఇంత మటుకు ఎప్పుడు నా క్వశ్చన్ వేసుకోలేదు నేను డాక్టర్ కాకపోతే ఏమో ఉండేవాడిని లేదు ఐ ఆల్వేస్ వాంటెడ్ బి డాక్టర్ చిన్నప్పటి నుంచి అంత తెల్లకోట వేసుకొని ఆరాధన సినిమాలో నాగేశ్వరరావు లాగా సావిత్రిని పట్టుకునే స్టైల్గా అనుకున్నానట్టు ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ బి డాక్టర్ అందుకనే 3 ఏళ్ళు ఎంట్రన్స్ రాసి మెడిసిన్ తెచ్చుకున్నాను నేను అగ్రికల్చర్ బీసీ ఫైనల్ ఇయర్ వచ్చేదాకా మెడిసిన్ ట్రై చేస్తూనే ఉన్నాను ప్రతిసారి ఒక మార్కులు మిస్ అవ్వటం సో దెన్ ఐ మేనేజ్ టు గెట్ ఇట్ సో కాబట్టి డాక్టర్ కాకపోతే ఏమైనా నాకు అసలు ఐడియా లేదు సో ఇది నాన్నగారి అమ్మగారి కోరిక మా అమ్మ కోరిక నా ఇంట్రెస్ట్ నాకు ఆ తెల్లకోట అంటే ఇక అసలు అల్టిమేట్ ఐ వాంటెడ్ టు బి డాక్టర్
అండ్ మా అమ్మకి బాగా ఇంట్రెస్ట్. మా ఫాదర్కి ఓకే వీడు చదివితే చదువుతాడు అది లేదని ఉంటుంది కానీ బట్ మా అమ్మకి మటుకు చాలా చాలా ఇష్టం మావాడు డాక్టర్ చదవాలని చెప్పి ఇప్పుడు ఈ రోజు కూడా షీ ఫీల్ సో గుడ్ సంథింగ్ హాస్పిటల్ పెడుతున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ ఆమె చాలా చాలా సో డాక్టర్స్ అంటే జనరల్గా స్ట్రెస్ లైఫ్ ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు ఎప్పుడు వెళ్ళాలో తెలియదు సో ఈ కాసేపట్లో మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేసిందంటే యు ఆర్ సో ఎనర్జెటిక్ సో ఆ ఇన్స్పిరేషన్ ఎలా మీకు ఎనర్జీ ఎందుకు వస్తుంది ఐ లవ్ ఎవ్రీథింగ్ ఐ డూ అండ్ ఐ డూ ఎవ్రీథింగ్ ఐ లవ్ సో దాంట్లో దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు మార్నింగ్ నేను 6కి వెళ్ళి ఆపరేషన్స్ చేస్తాను ఐ లవ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ది థియేటర్ తర్వాత పేషెంట్స్ రోజుకి 800 పేషెంట్స్ చూస్తాను రా సాయంత్రం 6 o'clock కూడా ఐ సీ ది సేమ్ ఐ షో ద సేమ్ ఎనర్జీ టు ది పేషెంట్ బికాజ్ ఐ లవ్ ఇంటరాక్టింగ్ విత్ ది పేషెంట్స్ ఆ మధ్య ఇప్పుడు ఒకళ్ళు అడిగారు మీరు ఎప్పుడు రిటైర్ అవుతారని రిటైర్మెంట్ ఎప్పుడంటే నేను నాట్ ద ఏజ్ నేను మార్నింగ్ 9 o'clock పేషెంట్కి ఏ రకమైన చీర్ఫుల్నెస్ ఇచ్చాను ఈవినింగ్ 6 o'clock కూడా అదే చీర్ఫుల్నెస్ ఇవ్వలేని రోజున ఐ రిటైర్ సో నా ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ మై దిస్ థింగ్ అండ్ ద పాజిటివ్ థాట్స్ నాకు నెగటివ్ థాట్ అనేది నా లైఫ్లో లేదు ఈరోజు కూడా సో దట్ పాజిటివ్ థాట్స్ ఆల్వేస్ కీప్ మీ గోయింగ్ అసలు దే నెవర్ పుట్ మీ బ్యాక్ అండ్ ఐ ఆల్వేస్ టెల్ మై పీపుల్ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ థాట్స్లో ఉన్న దానికి ఏం బుక్స్ చదవక్కర్లేదు పాజిటివ్ థాట్స్ గురించి లెక్చర్స్ అనక్కర్లేదు ఇఫ్ యూ గట్ పాజిటివ్ థాట్స్ నథింగ్ కెన్ పుట్ యుట్ నేను అకేషనల్గా డిప్రెస్ అవుతుంటాను బట్ వెరీ టెంపరీ భవని గారు మీ అభిరుచులు ఏంటి నాకు యాక్చువల్లీ ఎక్కువ హాబీస్ లేవు ఐ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ విత్ ద కిడ్స్ బాగా పిల్లలతో ఆడుకోవటం నా పిల్లలే కాదు ఎక్కువ ఐ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ కిడ్స్ హస్బెండ్ అన్న పేరు లేదు యు ఆర్ ద కిడ్ ఓకే యు ఆర్ ద ఫస్ట్ కిడ్ హాబీస్ లో హస్బెండ్ దే ఉంటుంది ఐ ఎంజాయ్ డూయింగ్ దట్ ఐ ఎంజాయ్ ప్లేయింగ్ గేమ్స్ లైక్ స్క్రాబుల్ అండ్ క్రాస్ వర్డ్స్ చేయటము సూడోకులు చేసుకోవడం ఐ కైండ్ ఆఫ్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ టెన్నిస్ చాలా ఇష్టం చాలా ఎంజాయ్ చేస్తాను నాట్ దట్ ఐమ్ ఎ గ్రేట్ టెన్నిస్ ప్లేయర్ బట్ ఐ ఎంజాయ్ ప్లేయింగ్ టెన్నిస్ వర్షం పడ్డ తుఫాన్లు పడ్డా సరే వెళ్ళాల్సిందే మార్నింగ్ 5 o'clock ఎందుకంటే ముద్దుగా షర్పవ అని పేరు పెట్టుకోవాలి నా హాబీస్కి నా లైఫ్ టైం సరిపోదు నా హాబీస్ పరిచయం చేయాలంటే ఫస్ట్ నాకు సంగీతం అంటే మహాపిచి సంగీతం అంటే ఒక రకమైన సంగీతం ఈ లేటెస్ట్ రాక్ మెటల్ వాడు ఆదర్శ్ గారు ఏంటంటాడు ర్యాప్ అది ఆ ర్యాప్లు తప్ప పాత తెలుగు పాటలు హిందీ పాటల దగ్గర నుంచి ఐ లవ్ ఎవ్రీ మ్యూజిక్ ఓకే ఇక్కడికి కట్ ఒక పాట ఇబ్బంది పెట్టడం జస్ట్ 2 lines సార్ ఒక మంచి పాత పాట అలా మీరు అది కాదు మీరు అన్నారుగా అలా నాగేశ్వరరావు సావిత్రి అలా పట్టుకోవడం అది అంతకు ముందు ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారుగా సో అది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మేడంకి డెడికేట్ చేసేయండి ఇప్పుడే చెప్తున్నారు కదా పాడితే వెళ్ళిపోతారని బట్ నాకు ఇష్టం వచ్చిన పాట మరి డాక్టర్ నాగేశ్వరరావు పాడిన పాట నా హృదయంలో నిదురించే చలి కలలలోనే కవ్వించే సఖి సో సంగీతం ఇష్టం సాహిత్యం ఇష్టం తర్వాత పెయింటింగ్స్ ఇష్టం తర్వాత సినిమాలు ఇష్టం తర్వాత ఫ్రెండ్స్ ఇంకా అసలు ఫ్రెండ్స్ తోటి గంటలు గడపని గడుపుతుంటాను నేను సో అన్ని హాబీస్ ఉన్నాయి హీస్ దాట్ మచ్ రొమాంటిక్ సో హౌ డు యూ ఫీల్ ఎంత గ్రేట్ హస్బెండ్ దొరికారు మీకు ఐ డు ఐ యామ్ వెరీ లక్కీ టు హావ్ హిమ్ and I'm very happy that you know like he's like this and I want him to be like this forever that's all iddar kopadinappudu first compromise ayyade evaru naaku nenu avutanu anukuntanu taniki thanu anukuntanu nenu avutanu ఐ డోంట్ థింక్ అరిగదు చెప్పకు పెళ్ళైన తర్వాత ఇప్పటికి మా పెళ్లి 23 ఏళ్ళు అయింది నేను ఒక 100 సార్లు సారీ చెప్పుంటా ఒక్కసారి కూడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే ఏమంటారు తెలుసా నేను ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి నాట్ రైట్ కదా తప్పు చేయకుండా ఏమని చూడడు అంటే ఏంటంటే యాక్సెప్ట్ చేయదని అనమాట కాంప్రమైజ్ అంటే బేసిక్ ఏంటంటే నాకు ఇప్పుడు నా మీద కోపం వచ్చి చాలా విషయాల్లో డిఫర్ అవుతాం మేము బేసిక్ గా మా ఇద్దరి బ్యూటీ ఆఫ్ అవర్ లైఫ్ ఏంటంటే మా ఇద్దరు కామన్ చాలా తక్కువ ఇద్దరు చాలా ఇప్పుడు ఒక పర్సన్ని అసెస్ చేసే దగ్గర నుంచి మా ఇద్దరు యాడ్ స్టిక్స్ వేరు బట్ వీ
అగ్రీ టు డిసగ్రీ అండ్ వీఆర్ పర్ఫెక్ట్ దేర్ బట్ ఒక్కొక్కసారి ఏదైనా డిఫరెన్స్ వస్తే మాట్లాడదు నాతో సైలెంట్ ఉంటుంది ఆ సైలెంట్ స్కిల్స్ మీ అది మహాభయంకరమైన వేపన మేడం గారికి ఇంకా మాట్లాడదు అనమాట మాట్లాడిపోతే ఇంకా నాకు ఆమె మాట్లాడకపోతే ఇంకా అసలు ఐ ఫీల్ సో అన్కంఫర్టబుల్ ఇప్పుడు మాట్లాడే తిట్టో లేకపోతే పోట్లాడో అయితే అయిపోతుంది ఇక్కడ అట్లా కాదు నాగుపాము టైప్లో రెడీగా ఉంటుంది అనమాట అది సో ఇప్పుడు మన ఇక నాకు చాలా డిస్కంఫర్ట్ అయిపోతుంది సో అందుకే నేను వెళ్ళిపోయి ముందు అమ్మ సారీ ఇప్పుడు మాట్లాడని చెబుతాను ఈ 23 ఇయర్స్లో భవాని గారికి మీరు ఇచ్చిన మెమరబుల్ గిఫ్ట్ ఏంటి ఓ కొడుకు కూతురు బాబు ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు పాప ఇప్పుడు ఎంబీబీఎస్లో చేరబోతోంది పాప మీకు లిటిల్ సోల్జర్స్ అని సినిమాలో యాక్ట్ చేసింది 3 ఏళ్ళప్పుడు అప్పుడు మేము లండన్లో ఉన్నాం ఆ సినిమాకి పాపకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా వచ్చింది నేషనల్ అవార్డు సో మీ ఇద్దరు డాక్టర్స్ అవ్వడం వల్ల పిల్లల్ని కూడా డాక్టర్స్ చదివించారంటే నాకైతే ఇద్దరు పిల్లలు డాక్టర్ చదవాలని పెద్ద లేదు మా బాబు యాక్చువల్గా సినిమాల్లోకి వెళ్తానన్నాడు సినిమాలు అయితే ప్రస్తుతానికి వద్దు బ్రదర్ తర్వాత చూద్దామని చెప్పాను ఇక వాడికి సినిమాల తర్వాత నెక్స్ట్ చాయిస్ మెడిసిన్ కంఫర్టబుల్గా అనిపించి మెడిసిన్ చేరాడు బట్ మా పాప మటుకు మెడిసిన్ చేయాలని మొదల నుంచి దానికి బాగా ఇష్టం సో అందుకని తను కూడా తన ఇష్టం వచ్చేది బట్ మేమిద్దరం ఎవరిని ఫోర్స్ చేయలేదు ఇన్ఫాక్ట్ మేము డిస్కరేజ్ కూడా చేస్తాం బట్ దే వెరీ కీన్ ఆన్ డూయింగ్ ఇట్ లవ్ మ్యారేజ్ కి అరేంజ్డ్ మ్యారేజ్ కి గమనించిన డిఫరెన్సెస్ ఏంటి మీరు చెప్పండి అదే మేమైతే చాలా హ్యాపీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ నేను నా పిల్లలకు కూడా చెప్తుంటాను మీరే సెలెక్ట్ చేసుకోండి మేము సెలెక్ట్ చేసి ఇచ్చేసేదానికంటే సో మీకు మీ వేవ్ లెంత్ మీ పార్ట్నర్స్తో హౌ యూ కెన్ గెట్ అలాంగ్ అన్నది మీకే తెలుస్తుంది నేనైతే వాళ్ళకి ఏమన్నా సంబంధం తెచ్చి వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకుండా ఉండే కంటే ఐ ఫీల్ కొన్ని ఇయర్స్ ఒకళ్ళతో పరిచయం ఉండి వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ అర్థం చేసుకుంటే ఈజియర్ టు సెటిల్ అని నా ఫీలింగ్ ఐ ఫీల్ ఇట్స్ ఈజీ డెఫినెట్ అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ కంటే కూడా లవ్ అనేది సంసార జీవితం కలిసి గడపడం అనేది ఒక అదృష్టం అని నన్ను అడిగితే ఒక జాక్పాట్ లైఫ్లో ఇప్పుడు ఎంతోమంది నా క్లాస్మేట్స్ నా ఫ్రెండ్స్ లవ్ మ్యారేజ్ చేసుకుని ఎన్ని సంవత్సరాలు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు విడిపోయారు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జాక్పాట్ బట్ తను చెప్పినట్టు పెళ్లికి ముందు కలవడంలో కొంత వేవ్ లెంత్ ఉంటుంది బట్ అది సినిమాలో చెప్పినట్టు పెళ్లికి ముందు మనం అసలు అన్ని టెలిస్కోప్లో చూస్తాం అంత బాగుంటుంది తర్వాత మైక్రోస్కోప్లో ఎతికి చూస్తాం తప్పులు సో ద డిఫరెన్స్ బట్ ఇట్స్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మ్యూచువల్ గివ్ అండ్ టేక్ దెర్ ఇస్ నథింగ్ లైక్ పర్ఫెక్ట్ మ్యారేజ్ ఇన్ దిస్ వరల్డ్ కొంత గివ్ అండ్ టేక్ ఆ గివ్ అండ్ టేక్లోనే ఇది అందం కూడా ఒక రకమైన ఆనందం కూడా అది అంతే కదా ఇప్పుడు నీకు నచ్చిన వాళ్ళ కోసం నువ్వు కొన్ని సరెండర్ అవటం దట్స్ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ సంసారము హ్యాపీగా ఉండాలంటే ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు ఇద్దరు అవ్వాలి ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ అంటే అసలు కాంప్రమైజ్ దాకా పోకుండా నేను ఒకటే చెప్తాను ఇప్పుడు లైఫ్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈగో ఈగోస్ ఈగో బరీ చేస్తే భార్యతోటే కాదు పిల్లలతోటే కాదు ఉద్యోగంలోనే ఎక్కడ ప్రాబ్లమ్స్ రావు నేనే ఎందుకు గుడ్ మార్నింగ్ వాడే ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్పాలి నేను గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు కదా అనుకుంటే నో ప్రాబ్లం ఈగో తర్వాత ఇంకోటి 2 పాయింట్ ప్రెసిపిటేటింగ్ ద కాంట్రవర్సీ ఈ 2 కానీ అవాయిడ్ చేస్తే లైఫ్ అలా అలా వెళ్ళిపోద్ది ముందుకి తర్వాత 3 పాయింట్ తను చెప్పినట్టు నేను ఐ లవ్ టు డూ దట్ ఎదుటి వాళ్ళకి ఏమి ఇష్టం తెలుసుకొని అది చేస్తాను నేను దట్ గివ్స్ మీ ఎనార్మస్ హ్యాపీనెస్ నాకు కూడా ఇప్పుడు ఇందాక అంది తను నాతో చాలా మంది లైక్ టు స్పెండ్ టైమ్ అని ఎందుకంటే మీకేది ఇష్టం నాకు తెలుసుకొని నేను మీ విషయాలే మాట్లాడతాను నేను నా విషయాలని మాట్లాడి సో ది యూ లైక్ టు స్టే దేర్ అది పాయింట్ తల్లి తండ్రి తర్వాత భార్య భర్త తర్వాత పిల్లలు సమాజం చుట్టాలు ఇదంతా ఉంటుంది బట్ ఎట్ ద లాస్ట్ ఎట్ ద ఎండ్ భార్య భర్త అనేది ఎప్పటికీ ఉండేది సో అది ఎంతవరకు మీకు కరెక్ట్గా అనిపిస్తుందండి అది చాలా పర్ఫెక్ట్ అది ఎంత పర్ఫెక్ట్ అంత ఎందుకంటే మేము ఆల్రెడీ వీఆర్ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ దట్స్ వాట్ వీ కాల్ ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటారు ఇంగ్లీష్లో ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటే గూడులోంచి పెట్టలని ఎగిరిపోతాయి అంటే గూడు గుబులైపోయింది అంటారు తెలుగులో ఆ టైప్ అనమాట ఇప్పుడు మా పాప ఇంకో 4 రోజులు వెళ్ళిపోతుంది మణిపాలు మా బాబు ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయి వాడు ఇంకొక పోస్ట్ గ్రాడ్యుయేషన్ బయటకు వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత మేము ఇద్దరే
వీళ్ళందరూ ఫోన్లు చేస్తారు, బయట నుంచి వస్తారు. మరి వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితం, వాళ్ళ లవ్ అఫైర్స్, దే గాట్ దర్ ఓన్ వే. సో చివరికి మిగిలేది వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ ఎస్పెషల్లీ అనుకుంటాం టుగెదర్నెస్ యంగ్ ఏజ్లో కంటే ఆఫ్టర్ ద మూవింగ్ చివర 50 నుంచి ది సెకండ్ ఆర్ థర్డ్ డికేడ్ ఆఫ్ ద మ్యారీడ్ లైఫ్లో చాలా చాలా కావాలి. ఎందుకంటే అప్పుడే ముందు బోత్ ఫిజికల్గా బాడీ కూడా స్లో అయిపోతుంటుంది, కొన్ని పార్ట్స్ పనిచేయవు. సో పిల్లలు వెళ్ళిపోతారు, ఒక రకమైన స్తబ్దత, ఒక రకమైన నిర్లిప్తత, ఒక రకమైన ఏకాంతం, ఒక రకమైన ఒంటరితనం వస్తుంది. అప్పుడు భార్యకి భర్త, భర్తకి భార్య చాలా అవసరం, ఇంకా మోర్ దాన్ ఎనీ టైమ్ ఇన్ ద లైఫ్. అప్పుడు ఒకరికొకరుగా ఉండి ఆ వేవ్ లెంగ్స్ ఉంటే దట్ చర్మాంకంలో దట్ లైఫ్ విల్ బి వెరీ వెరీ గ్రేట్. సో లాస్ట్ భవానీ గారికి మీరు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్. ఇఫ్ ఐ హ్యావ్ ఎ చాయిస్ ఐ విల్ హ్యావ్ హర్ యాజ్ అ వైఫ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. హ్యాట్స్ ఆఫ్. మీరండి. ఈజ్ ఏ మచ్ మచ్ బెటర్ పర్సన్ దెన్ ఐఎమ్. తనకి ఉన్నంత ఉదారత అవన్నీ నాకు ఉంటే బాగుండు అనిపిస్తాయి. ఐ థింక్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ పర్సన్ యాజ్ ఎ పర్సన్ అండ్ హస్బెండ్ అనే చెప్పట్లేదు, ఓవరాల్ పర్సన్. ఓకే, సో ఫెంటాస్టిక్. నాకు ఇంకా ఇంకా మాట్లాడాలనుంది మీతో, అసలు టైం తెలియలేదు. బట్ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత బిజీగా ఉంటారు, ఈ కాసేపు మా వనితల కోసం, మా వనిత టీవీ కోసం ఈ కాసేపు మీ టైంని మాతో స్పేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ప్రతిసారి నేను పోయి స్టేజ్ టీవీలో స్టేజ్ మీద నేను ఒక్కనే మాట్లాడుతుంటాను. ఇవాళ మీ సందర్భంగా మీ వల్ల మీ ఇద్దరు మా పాత రోజులు, మా పాత అన్నీ స్టేజ్ మీద పబ్లిక్గా షేర్ చేసుకోవడం వచ్చింది. చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ రియల్లీ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఇమోషన్స్, నాస్టాల్జియా. మా పాత రోజులు, మా లవ్ రోజులు మళ్ళీ గుర్తొచ్చింది. చలో ఎక్ బార్ ఫిర్సే అజ్నబీ బంజాయ్ హమ్ దోనో. సో లాస్ట్ ఒక షాయరీ వచ్చేసింది. సో ఫెంటాస్టిక్, నైస్ మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్.